వెల్కమ్ టు అని ఇన్ఫోజోన్ మనం ఈరోజు ఒక మంచి యాప్ గురించి తెలుసుకుందాం ఈ యాప్లో మనం మనం వెళ్ళే ట్రైన్ ఏ స్టేషన్ వరకు వచ్చింది మన స్టేషన్కి ఏ టైంకి వస్తుంది అనే విషయాలన్నీ మనం ఈ యాప్లో తెలుసుకుందాం ముందుగా మీరు మీ ఫోన్లోని ప్లే స్టోర్ని ఓపెన్ చేసుకోండి ప్లే స్టోర్ ఓపెన్ చేశాక పైన సర్చ్లో వేర్ ఈజ్ మై ట్రైన్ అని టైప్ చేయండి టైప్ చేశాక ఆ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోండి నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను కాబట్టి నాకు ఇలా చూపిస్తుంది యాప్ ఇన్స్టాల్ అయ్యాక మీరు దాన్ని ఓపెన్ చేసుకోండి చూసారు కదా ఇక్కడ ఇలా ఓపెన్ అయింది కదండి ఇప్పుడు మీరు మీ రైట్ సైడ్లో త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి పైన మూడు చుక్కలు దాన్ని క్లిక్ చేయండి ఇక్కడ లాంగ్వేజ్ అని కనిపిస్తుంది చూడండి ఈ లాంగ్వేజ్ని క్లిక్ చేయండి ఇందులో చూసారు కదా మీకు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్ని మీరే సెట్ చేసుకోవచ్చు చూడండి ఇక్కడ తెలుగు క్లిక్ చేసి సబ్మిట్ ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే చూసారు కదా ఈ యాప్ అంతా తెలుగులోకి కన్వర్ట్ అయిపోతుంది అలా మీరు ఏ లాంగ్వేజ్ కావాలంటే ఆ లాంగ్వేజ్లో మీరు ఈ యాప్ని సెట్ చేసుకోవచ్చు ఓకేనా చూసారు కదా ఇప్పుడు ఇక్కడ స్పాట్ అంటే మీరు ఉన్న స్టేషన్ నుంచి మీరు వెళ్ళాలనుకునే స్టేషన్కి ఏమేమి ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీకు ఇక్కడ చూపిస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు ఇక్కడ దువ్వాడ అని టైప్ చేస్తున్నాను నేను చూసారు కదా దువ్వాడ అని టైప్ చేస్తే వచ్చింది చూసారు కదా అలాగే ఇక్కడ మీరు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు దాన్ని కూడా టైప్ చేయండి తాడేపల్లి గూడెం ఓకేనా ఫైవ్ ట్రైన్స్ క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ఏ ఏ ట్రైన్స్ అవైలబుల్గా ఉన్నాయి అవన్నీ చూపిస్తుంది చూసారు కదా ఇవన్నీ చూపిస్తుంది మీకు మీరు చూసారు కదా లింక్ ఇవన్నీ చూపిస్తుంది ఇప్పుడు ఇది ఇంతకు చూసారా దక్షిణ లింక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఇది నేమ్ ఇక్కడ నెంబరు వన్ టూ ఎయిట్ సిక్స్ వన్ ట్రైన్ నెంబరు ఇది త్రీ ట్వంటీ టూకి దువ్వాడలో వస్తుంది సిక్స్ ఫార్టీ ఫోర్కి తాడేపల్లి కూడా రీచ్ అవుతుందని చూపిస్తుంది రన్స్ డైలీ అంటే రోజు ఈ ట్రైన్ అనేది మనకి అవైలబుల్గా ఉంటుందంట ఇక్కడ నైంటీ ఫైవ్ రూపీస్ అంటే జనరల్ టికెట్ నైంటీ ఫైవ్ రూపీస్ అని కూడా చూపిస్తుంది చూసారు కదా ఇలా మీరు ఏ ఏ టైమింగ్స్లో ఎప్పుడెప్పుడు ట్రైన్ అవైలబుల్గా ఉందనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఇక్కడ చూసారు కదా స్పాట్ ట్రైన్ ఈ స్పాట్ ట్రైన్ అంటే ఇప్పుడు ఇక్కడ మీరు వెళ్ళబోయే ట్రైన్ ఏ స్టేషన్ వరకు వచ్చింది అనేది మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రైన్ నెంబర్ని తెలిస్తే ట్రైన్ నెంబర్ని క్లిక్ చేయండి లేదంటే ట్రైన్ నేమ్ ఎంటర్ చేయండి ఇప్పుడు నేను దక్షిణ లింక్ అని టైప్ చేస్తాను చూడండి చూసారు కదా దక్షిణ లింక్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అని ఇక్కడ చూపించేసింది వైజాగ్ నుండి హజారత్ నిజాముద్దీన్ వరకు దీన్ని క్లిక్ చేయండి క్లిక్ చేస్తే చూసారు కదా ఇప్పుడు ఇక్కడ ట్రైన్ ఎక్కడుందని చూపిస్తుంది చూసారు కదా నర్సింగపల్లి దాటిందంట చూసారు కదా ఎక్కడుందంటే టూ కిలోమీటర్స్ ఎల్లమంచలకి దగ్గరలో ఉంది ఈ ట్రైన్ ఇక్కడిక్కడ రాజమండ్రికి ఎన్నింటికి వెళుతుంది నిడదవోలు ఎన్నింటికి వెళ్తుంది అన్నీ చూపిస్తుంది ఇక్కడ తాడేపల్లి కూడా సిక్స్ ఫిఫ్టీ వన్కి వెళుతుందంట ఇక్కడ కింద చూసారా మీ రైట్ సైడ్లో యారో మార్క్ కనిపిస్తుంది దాన్ని క్లిక్ చేస్తే ఇంకో డిలేడ్ బై త్రీ మినిట్స్ అని చూపిస్తుంది చూసారు కదండి నెక్స్ట్ చూసారు కదండి ఏ ఏ స్టేషన్స్లో వైఫై ఉందనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది నెక్స్ట్ ఏ ప్లాట్ఫామ్లో ఆగుతుంది అనేది కూడా మీకు ఇక్కడ చూపిస్తుంది ఓకేనా అలాగే మీ లెఫ్ట్ సైడ్లో పైన టుడే అని ఉంది చూడండి దాన్ని క్లిక్ చేస్తే నిన్న ఇదే ట్రైన్ దక్షిణ లింక్ ఎన్నింటికి వెళ్ళింది మీరు వెళ్ళే వెళ్ళబోయే ఊరు అనేది కూడా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఎస్టర్డే క్లిక్ చేస్తే నిన్న ఎన్నింటికి వెళ్ళింది ట్రైన్ అనేది కూడా మీరు చూసుకోవచ్చు అలాగే పక్కన ఇంటర్నెట్ అని చూడండి దాన్ని క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు నెట్ ద్వారా చూస్తున్నారు అలాగే మీరు ట్రైన్ ఎక్కేశాక పైన సెల్ టవర్ నుంచి చూసారా ఆ ఆప్షన్ని క్లిక్ చేసి చూసుకోవచ్చు ఒకవేళ మీకు నెట్ సిగ్నల్ రాకపోతే ఈ సెల్ టవర్ అన్న ఆప్షన్ని పెట్టుకుని మీరు ట్రైన్ ఎక్కడ వరకు వచ్చింది ఏ స్టేషన్లో ఉంది అనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఓకేనా చూసారు కదండి నెక్స్ట్ పక్కన పిఎన్ఆర్ అని చూడండి దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీరు ఆల్రెడీ రిజర్వేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళది వెయిటింగ్ లిస్ట్ ఉంటుంది టికెట్ అది మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు పిఎన్ఆర్ నెంబర్ని ఎంటర్ చేస్తే మీది వెయిటింగ్ లిస్ట్ కన్ఫామ్ అయ్యింది లేనిది ఇక్కడ మీకు తెలుస్తుంది ఓకేనా నెక్స్ట్ సీట్స్ అంటే మీరు ముందే రిజర్వేషన్ చేసుకోవాలనుకుంటారు కదా అది మీరు ఇక్కడ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయి లేదా టికెట్స్ అనేది ఇక్కడ చూసుకోవచ్చు ముందుగా మీరు మీ స్టేషన్ నేమ్స్ ఎంటర్ చేసుకుని ఎప్పటికి మీకు టికెట్ కావాలో డేట్ పెట్టుకుని ఇలాగా ఇక్కడ స్లీపరా ఏసీయా అనేది పెట్టుకుని కింద ఫైండ్ సీట్ అవైలబిలిటీ క్లిక్ చేస్తే మీకు ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఏ రోజు అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఓకేనా అర్థమైతే లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అను ఇన్ఫోజోన్ థ్యాంక్ యూ